కథ పేరు రాజనీతి. పూర్వము చంద్రగిరిని జయవర్ధనుడనే రాజు పాలించేవాడు. ఆయన పరిపాలనలో బాగా సమర్థుడు. తన కాలంలో రాజ్యాన్ని బాగా విస్తరించడమే కాక ప్రజలను కన్నబిడ్డల వలె చూసేవాడు. రాజ్యం మధ్యన ఉన్న నది ఒడ్డున పెద్ద కోట కట్టాడు. అది శత్రు దుర్భేద్యమైన కోట. ఆయనకు చెట్లంటే వల్లమాలిన అభిమానము. కోట లోపల ఉన్న అంతఃపురం చుట్టూ గొప్ప ఉద్యానవనాన్ని పెంచాడు. వాటిని చూడడానికి అనేక మంది పనివాళ్లను నియమించాడు. యుద్ధాలు లేని, రాజకీయంగా సమస్యలు లేని సమయాలలో ఆయన సాయంత్రము ఉద్యానవనంలో సేదదీరేవాడు. ఆ సమయంలో అక్కడికి పండితులను రప్పించుకుని వారి చేత రామాయణ భారత భాగవతాలను చదివింపచేసుకొని వినేవాడు. అందులోని ధర్మ సూక్ష్మాలను వారితో చర్చించేవాడు. అయితే ఆయనకు పెద్ద కొరత ఉండేది. అదేమంటే సంతానం లేకపోవడం. ఎవరైనా ఆ విషయాన్ని ఆయన ముందు ఎత్తితే ఎందుకు బిడ్డలు లేరని బాధపడటము, నా ప్రజలందరూ నా బిడ్డలే కదా, ఇందుకు నేను సంతోషపడాలి కానీ విచారించడం దేనికి, అది సరియైంది కాదు అనేవాడు రాజు. అది కాదు ప్రభు, తమ తర్వాత ఈ రాజ్యానికి వారసుడెవరా అని అంటే, అది భగవంతుడు నిర్ణయిస్తాడు, దానికి మనం బాధపడటం దేనికి అనేవాడు మహారాజు. కాలం గడిచింది. రాజుగారు వృద్ధులయ్యారు, కాలం చేశారు. తరువాత వారసుడి గురించి సేనాధిపతి మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి, మన రాజ్యానికి అనాదిగా ఒక ఆచారం ఉంది, వారసుడు లేనప్పుడు మన పట్టపు ఏనుగు ఉంది కదా, దానికి ఒక దండ ఇచ్చి అది ఎవరి మెడలో వేస్తే వారే రాజు, ఆ ఆచారాన్నే మనం ఇప్పుడు కూడా కొనసాగిద్దాము అంటాడు. ఏనుగుకు ఎవరు సమర్థులో ఎవరు సమర్థులు కారో ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఒక అనర్హుడు అదృష్టవంతుడైతే మన రాజ్యం పరిస్థితి ఏమిటి, అధోగతే కదా అని సేనాధిపతి అంటాడు మంత్రితో. దానికి మంత్రి, మన ప్రభువు గొప్ప దైవభక్తుడు, ఆయన ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి, మన పట్టపు ఏనుగు మనకు మంచి రాజును నిర్ణయిస్తుందని నాకు నమ్మకం ఉంది అన్నాడు. మంచి ముహూర్తం చూసి మంత్రి పట్టపు ఏనుగుకు మాల ఇచ్చి రాజవీధుల గుండా నడిపించే ఏర్పాటు చేశాడు. హుందాగా పూలదండను తొండంతో పట్టుకుని రాజువీధుల వెంట గుండా ఆ విధంగా నడుస్తూ చివరకు పట్టపు ఏనుగు ఒక బలిష్ఠుడైన సామాన్యుడి మెడలో వేసింది. ఆశ్చర్యం, విచారిస్తే వాడు కోటలో ఉన్న తోటమాలి కొడుకు వీరభద్రుడు. మంత్రి అతన్ని రాజుగా ప్రకటించి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయసాగాడు. సేనాధిపతి మంత్రితో, ఒక తోటమాలి కొడుకు ఇంత పెద్ద రాజ్యాన్ని సమర్థంగా పరిపాలించగలడా, శత్రువుల బారి నుండి రాజ్యాన్ని కాపాడగలడా అంటూ సందేహము బయటపెట్టాడు. ఇదంతా వీరభద్రుడు విననే విన్నాడు. అయ్యా, నేను తోటమాలి కొడుకునే, అయినంత మాత్రాన రాజ్యాన్ని పాలించలేనని ఎలా అనుకుంటున్నారు? ఎవరైనా అవకాశం రానంత వరకే సామాన్యులు. అవకాశం లభిస్తే వారిలోని శక్తి సామర్థ్యాలు వాటంతటా అవే వెలుపలికి వస్తాయి అంటూ ఈ శ్లోకం చెప్పాడు. యథామధు సమాదత్తే రక్షాన్ పుష్పాణి షట్పదః తద్వధర్మాన్మనుహ్యేభ్య ఆదధ్యాద విహింసయా. అంటే, తుమ్మెదలు ఏ విధంగానైతే తమకున్న శక్తియుక్తులతో పూలను పాడు చేయకుండా వాని నుండి మహత్తరమైన తేనెను పొందుతాయో, అట్లే ప్రజారంజకుడైన రాజు తన ప్రజలను అన్ని విధాలైన ఆపదల నుండి కాపాడుతూనే రాజ్యక్షేమం కోసము వాని నుండి తగిన మేరకు శిస్తు మొదలైన వాటి ద్వారా ధనాన్ని ఏ విధమైన హింసకు తావు లేకుండా సన్మార్గాన గ్రహిస్తాడు అని అర్థం చెప్పాడు. మంత్రి సేనాధిపతి ఆశ్చర్యపోతుండగా వీరభద్రుడు ఇలా అన్నాడు మళ్ళీ. పుష్పం పుష్పం విచిన్వీత మూలచ్ఛేదం నకారయేత్ మూలాకార ఇవారమేన యదాజ్ఞార కారకః. అంటూ అర్థం కూడా ఇలా చెప్పాడు వీరభద్రుడు. తోటలో మాలి ఏ విధంగా ఒక్కొక్క పువ్వును ఎంతో జాగ్రత్తగా పువ్వు యొక్క మూలానికి హాని కలుగకుండా పుష్పాలను కోస్తాడో, అదేవిధంగా ప్రజారంజకుడైన రాజు తన ప్రజల జీవన మూలానికి ఎటువంటి కీడు కలిగించకుండా పన్నులు గ్రహిస్తాడు. అంతేగాని బొగ్గును తయారు చేసేవాడిలాగా మూలానికి హాని చేయడు. ఆశ్చర్యం నుంచి తేరుకుని మంత్రి, ఇవన్నీ భారతంలోని విదురనీతిలోనివి, నీకెలా తెలుసు
చూస్తే నీకు మంచి ధారణాశక్తి ఉన్నట్టుంది అన్నాడు. దానికి వీరభద్రుడు, అయ్యా, నేను చిన్ననాటి నుండి రాజుగారి ఉద్యానవనంలో నా తండ్రితో పాటు కలిసి పనిచేస్తుండేవాణ్ణి. రాజుగారు సాయం సమయంలో జరిపే పండిత గోష్ఠులను శ్రద్ధగా వినేవాణ్ణి. పెద్దయితే నేను రాజుగారి కొలువులో ఏదైనా ఉద్యోగం చేయాలనుకునేవాణ్ణి. కానీ అదృష్టం నన్ను రాజును చేసింది. నాకున్న జ్ఞానంతో నేను రాజ్యాన్ని సుభిక్షం చేయగలనన్న ఆత్మవిశ్వాసము నాకుంది అన్నాడు. మంత్రికి ఎంతో తృప్తి కలిగింది. ఆయన సేనాధిపతి వైపు చూస్తూ, రాజుగారు అన్నట్లే భగవంతుడు మనకు మంచి రాజునే ఇచ్చాడు. ఇతనికి రాజనీతి తెలుసు. మన సహాయ సహకారాలు ఎలాగూ ఉంటాయి, కనుక ఇబ్బంది ఏమీ లేదు అన్నాడు. సేనాధిపతి సంతృప్తి పడ్డాడు. వారు ఊహించినట్టే వీరభద్ర